భయ భక్తులు గల ఇల్లు వెళ్ళ వేళలా దీవింపబడును ఇలలో ఏసయ్యయందు మోకరిల్లిన అన్ని వేళలా పోషింపబడును ధరలో వినుమా క్రీస్తు మాటలు కనుమా క్రీస్తు బాటలు వినుమా క్రీస్తు మాటలు కనుమా క్రీస్తు బాటలు యహోవయందు భయభక్తులు గల ఇళ్ళు వెళ్ళవేళలా దీవింపబడును ఇలలో ఇంటిలోన ఉన్నా ఇల్లాలే ఫలించెడి ద్రాక్షవల్లిగా మారును ఇంటిలో గిట ఉన్నా యజమాని దివెనగా మారును ఇంటిలోన ఉన్నా ఇల్లాలే ఫలించెడి ద్రాక్షవల్లిగా మారును ఇంటిలో గిట ఉన్నా యజమాని దీవెనగా మారును చేతి కష్టము మెలులు జరుగును మెలులు జరుగును మెలులు జరుగును యహోవయందు భయభక్తులు గల వెళ్ళు వెళ్ళవేళలా దీవించబడును ఇలలో ఏసయ్యయందు మోకరిల్లిన ఇల్లు అన్ని వేళలా పోషింపబడును ధరలో వినుమా క్రీస్తు మాటలు కనుమా క్రీస్తు బాటలు వినుమా క్రీస్తు మాటలు కనుమా క్రీస్తు బాటలు యహోవయందు భయభక్తులు గల ఇళ్ళు వెళ్ళవేళలా దీవింపబడును ఇలలో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ప్రేమ పలుకులు ఎడిటర్ గారైనటువంటి మా తాతయ్య గారు జమ్మండ్లముడి నాగేంద్రం గారు వాక్య ప్రసంగము చేసేదారు. జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని వినండి. ఈ యొక్క టీవీ కార్యక్రమంకు స్పాన్సర్ చేసేవారు స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ ఉంటుంది. మీరు మా అకౌంట్కి పంపించాల్సినటువంటి అకౌంట్ నంబర్ మీద కూడా ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఈ యొక్క అకౌంట్ నెంబర్కు పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. వ్యక్తిగత అవసరాలు నిమిస్తాం. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి ప్రార్థన చేసుకోగలరని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని వాక్య భాగంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. కొంచెం తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృష్టించిన మా ప్రియ పర్లవు తండ్రి, నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కృపతో జ్ఞాపం చేసుకుని ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న నీ బిడ్డలందరితో కూడా మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయం అందరికి దయచేయండి. లూదియా హృదయాన్ని నిప్పినట్లు అందరి హృదయాలు ఇప్పబట్టు సహాయం చేయండి. మీరు నాయన మీ దాసుని మరుగుపరచి మీరు మాకు తండ్రిగా, మా దేవుడిగా, మా ప్రభుగా, మా రాజుగా, రక్షకుడుగా ఉండి మీరు మాట్లాడండి నాయన. అందరికీ మీ స్వరాన్ని వినిపించండి.
నీ మాటలు వినిపించండి అందరికి అన్ని విధాల మేలు ఉపకారం అనుగ్రహించండి ఆయన బలహీనుల బలపరచండి వ్యాధిగ్రస్తుల స్వస్థపరచండి రక్షణ మార్పు లేని వారికి రక్షణ మార్పు కూడా కలుగు చేయండి ప్రభు అందరికి అన్ని విధంగా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ దేవుని స్తోత్రాలు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు వాక్య భాగములోనికి వెళ్దాం జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం చూడండి కీర్తన గ్రంథములో 29వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాము వాక్యాన్ని గమనించి మనం ముందుకి వాక్య ప్రకారంగా నడుస్తూ ముందుకు సాగిపోదాం దయచేసి గమనించండి 29వ అధ్యాయం 11వ వచనం యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా జాగృతగా విందాం దేవుడు తన ప్రజలకు బలమిస్తాడు రెండోది సమాధానం ఇస్తాడు మూడోది వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు చూడండి అందుకనే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు చాలా ధన్యులు ఆయన మనం ఆయన మాట గనక విని నడవగలిగినప్పుడు ఆయన మనకి బలమిస్తాడు సమాధానం ఇస్తాడు ఆశీర్వాదం కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకసారి మనం మన పితరుడైనటువంటి అబ్రాహాము గురించి ఒక్క రెండు మాటలు మనం జాగ్రత్తగా విందాం అబ్రాహాముతో దేవుడు చెప్పినటువంటి మాట నేను నీకు చూపించే దేశానికి నీవురా నిన్ను గొప్పవానిగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను బలపరుస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించే వారిని శపిస్తాను నిన్ను గొప్పగా గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు గమనిస్తున్నావా ఆలోచిస్తున్నావా చూడండి అందుకనే అబ్రాహాము దేవుని మాట విన్నాడు గనక ఆ గొప్ప ఆశీర్వాదం అబ్రాహాము కలిగింది పైన అబ్రాహాముకి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడే బయలుదేరి వచ్చాడు మీరు జాగ్రత్తగా రండి ఇప్పుడు దేవుని యందు ఎవరైతే భయమో భక్తి కలిగి నడుస్తుంటారో వారికి దేవుడే సమాధానం ఇస్తాడు బలం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు ఔశ్వర్యం ఇస్తాడు స్వస్థత ఇస్తాడు జాగ్రత్తగా విన్నాం నీ బలహీనతలన్నీ కూడా ఆయన కొట్టేస్తా ఉంటాడు ఎంత గొప్ప అద్భుతమైన దేవుడో ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడో మీరు గమనించాలి అందుకని అబ్రాహాముని దీవించడానికి దేవుడు ఎలా బయలుదేరాడు తెలుసా చూడండి కీర్తన గ్రంథము 21వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజ కిరీటమును ఉంచి ఉన్నావు చూడండి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాడు అబ్రాహాము దీవించడానికి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా నిన్ను కూడా దేవుడు దీవించాలి ఆశీర్వదించాలంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం కాదు లేక నువ్వు ప్రసంగం చేసినంత మాత్రం కాదు నువ్వు పాటలు పాడినంత మాత్రం కాదు ఏదో జనానికి అగపడాలని ఏదో నేను ప్రార్థన చేస్తున్నానని కాదు కావాల్సింది దేవునికి ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు ఆయన శాసనముల ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభునందు ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా వినండి దేవుడు ఆశీర్వదించినటువంటి నరుడు ఎలా ఉంటాడో మీరు కూడా గమనించండి అబ్రాహాము దాసుడే తెలియపరిచాడు మనం ఒకసారి ఆదికాండములో 24వ అధ్యాయం 34వ వచనం గనుక మనం చూస్తే అబ్రాహాము దాసుడే దేవుడు అబ్రాహాముని ఎలా దీవించాడు ఎలాగో అబ్రాహాముని గొప్పవాడుగా చేశాడు అనేటువంటి విషయాన్ని తన దాసుడు తెలియపరిచారు ఒకసారి చూడండి 24వ అధ్యాయము 34వ వచనం చదువుదాం మీకు రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను జాగ్రత్తగా చదవండి వాక్యాన్ని ప్రభునందు ప్రేమైనటువంటి వారు చూడండి అంతటా అతడు ఇట్లనెను నేను అబ్రాహాము దాసుడను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలు గొడ్లు వెండి బంగారములు దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను చూడండి ఆయనకి వెండి బంగారములు పశువులు అన్నిటినీ దయచేశాడు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడై ఉన్నాడు అబ్రాహాము ప్రభునందు ప్రియులారా
గమనించండి, చాలామంది దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, స్వస్థత కొరకు, లేకపోతే ఏదన్నా పిల్లవాడు ఉద్యోగం కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, లేకపోతే ఏదో మన అవసరంతో దేవుడు తీరుస్తాడని పోతున్నారు. కానీ గొప్ప ఆశీర్వాదం, ఎవరు కూడా దొంగిలించని ఆశీర్వాదం, ఎవరు తీసివేయలేని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మాట ప్రకారంగా నడిస్తే, దేవుడు చెప్పింది చేస్తే. అందుకని అబ్రహాముతో అన్నాడు, నీ గ్రామమును, నీ దేశమును, నీ ప్రజలను వదిలిపెట్టిరా, నేను చూపించే దేశానికి రా, నిన్ను గొప్పవారిగా చేస్తాననేటువంటి దేవుడు. ఆయన మాటని తప్పేవాడు కాదు. ఎంత గొప్ప దేవుడు అండి! మీరే ఆలోచించండి, అసలు గమనించండి, బహుగా ఆశీర్వదించాడు అబ్రహాము. అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఎక్కడ ఎవరిని ఆశీర్వదించలేనంత ఆశీర్వదించాడు. ప్రియరా, ఆలోచిస్తున్నారా? ఒకసారి మీరు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 22వ వచనం కూడా ఒకసారి మీరు చదవగలిగితే నేను మీకు రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు వాక్యాన్ని, బైబిల్ని తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. 10వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుదాం కొంచెం. యెహోవా ఆశీర్వాదము ఔశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూసారా, దేవుని ఆశీర్వాదమే నీకు ఔశ్వర్యం వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటే నిన్ను స్వస్థపరుస్తాడు, ఏ రోగం కూడా రానీయడు, నీ గుడారం మీద తెగులు కూడా రానీయడు. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏదో ఆటోమేటిక్గా నువ్వు నమ్మటం కాదు, ఆయన్ని పూర్తిగా నమ్మి, ఆయన పూర్తిగా నమ్మినట్లుగా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నడవాలి. ప్రభునంద ప్రియులారా, అందుకనే ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఆయన 12వ వచనం మనం చూస్తే ఒకసారి, నేను మీకు రిఫరెన్స్లు ఎందుకు ఇస్తున్నానంటే మీరు చదవటానికి, మీరు చదివి గ్రహిస్తారని నేను మీకు రిఫరెన్స్లు కూడా ఇస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చదువయ్యా కొంచెం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల మీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపుతాడు. చూడండి, నువ్వు గనక నీ దేవుడైన యెహోవా మాట, ఆ విధులు, శాసనాలు, ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే దేవుడు నీకు కృప చూపుతాడు, మంచి ఆధిక్యత ఇస్తాడు, మంచి ఔషధం ఇస్తాడు, ఆరోగ్యం కూడా ఇస్తాడు. పిల్లలు ఆలోచించండి, బాధపడనక్కర్లా. అయ్యో, దేవుడు నన్ను స్వస్థపరచడేమో, దేవుడు నాకేమి ఇవ్వడేమో, నేను దిగంబరిగా ఉండాల్సి వస్తేమో, నేను దరిద్రుడిగా ఉండాల్సి వస్తేమో అని అనుకోవద్దు. ఆలోచించు, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, ఆయన చెప్పిన మాట ప్రకారం నడు. 13వ వచనం చూడండి, ఆయన నిన్ను ప్రేమించి ఆశ్రయించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలాలు, నీ భూఫలాలు, నీ యొక్క సమస్తమైన శస్యము, నీ ద్రాక్షరసము, సమస్తం కూడా, గొర్రెల మందలు కూడా నీకు ఇవ్వగలిగినటువంటి వాడు. మీరు ఆలోచించండి, దేవుడు, దేవుని చేత ఆశ్రయింపబడినటువంటి ప్రజలు ఎంత ధన్యులు. ఆలోచించండి, నువ్వేదో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇంకా నన్ను ఆశ్రయించలేదు, దేవుడు నాకు గొప్ప ధన్యత ఇవ్వలేదు, ఎందుకని నాకు ఎప్పుడు కూడా వ్యాధి లేను, ఎప్పుడు బాధలే ప్రార్థనకి వెళ్తున్నా అంటే, నువ్వు ఆయన మాట ఏంటలా, ప్రార్థనకైతే వెళ్తున్నావు. ఈ దినాల్లో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రసంగం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అయితే దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. అందుకే షుగరు, బీపీలు మారిపోతేనే, గ్యాస్ ట్రబుల్ అని అనేక రకాల వ్యాధులతో డాక్టర్ల దగ్గరికి పరిగెత్తున్నారు. నువ్వు దేవుని దగ్గర పరిగెత్తావా? మీరు ఆలోచించండి, దేవుని మీద నమ్మకం ఉందా? ఆయన నన్ను స్వస్థపరచగలడు, ఆయన నాకు ఔశ్వర్యం ఇవ్వగలడు, ఆయన నన్ను గొప్పగా ఆధిక్యత ఇవ్వగలడు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు అని చెప్పగలవా? ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, నువ్వు ప్రసంగం చేయటం కాదు, లేక నువ్వు దేవుని వాక్యం వినడానికి మందిరానికి పోవటం కాదు, నేను ఏదో ఆరాధనకి వెళ్ళాలని వెళ్ళటం కాదు, నువ్వు దేవుని మాట వినటం నేర్చుకోవాలి. ప్రతిసారి ఆయన చెబుతున్నాడు, నా ఆజ్ఞలు, నా శాసనాలు, నా కట్టడలు కనుక నువ్వు నడుస్తూ ఉంటే నేను ఆశీర్వదిస్తాను, ఔశ్వర్యం ఇస్తాను అని చెబుతున్నాడు. అన్న కూడా ఉంది, మనం మీరు చదివితే మొదటి సమయాల గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. ఏముందో తెలుసా? దరిద్రుడిగా చేయవాడు ఆయనే, ఔశ్వర్యవంతులుగా చేయవాడు కూడా ఆయనే అని ఆమె చెప్పగలుగుతుంది. ఆయన అనుభవం పిల్లలు గమనించండి, పట్టుదల కలిగి ప్రార్థన చేసింది, దేవుడు ఆశీర్వదించాడు. మగబిడ్డను ఇవ్వమంది, మగబిడ్డను ఇచ్చాడు, కానీ ఆడపిల్లని ఇవ్వాల. ఆమె ఏమైతే కోరిందో అదే ఇచ్చాడు.
అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏదైతే కోరతారో వాడు కోరిక ప్రకారం దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడు నీ కోరిక ఎప్పుడు నెరవేర్చడా ఆలోచించు. నువ్వు దేవునిలో నమ్మకంగా నడిచి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉండాలి. ఏదో ప్రార్థనకి వెళ్ళి రావటం కాదు, ప్రసంగం చేయటం కాదు, లేకపోతే ఏదో బోధ చేయటం కాదు, కానీ నువ్వు దేవుని మాట ప్రకారంగా వీరిని నడుస్తూ నేర్చుకోవాలి. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులు ఆలోచించండి, అసలు మీరే గమనించండి. దేవుని మాట విన్నవాడు ఎవడు దరిద్రుడు కాలేదు. ఇప్పుడు యేసోబు ఓ పాపమునకు దూరంగా పరిగెత్తాడు. యేసోబును బట్టి పోతిఫరు ఇంటిని, పోతిఫరు యొక్క ఆ దేశాన్ని కూడా దీవించాడు. పోతిఫరు యేసోబు ఎప్పుడైతే ఆ పోతిఫరు ఇంట్లో అడుగుపెట్టాడో ఔశ్వర్యం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే యేసోబుకి పెత్తనం ఇచ్చాడు ఇంట్లో. పిల్లలు గమనించండి, దేవుడు ఎంతగా దీవించాడు చూడండి. ఎందుకంటే దేవునికి భయపడి అతని భార్య వ్యభిచారానికి ప్రయత్నించిన దానికి నుంచి దూరంగా పారిపోవటం వల్ల జైల్లో వేసిన ఆ జైల్లో ఉన్నటువంటి యేసోబును తీసి మంచి ఐగుప్తులో మంచి అధికారిగా చేశాడు. పిల్లలు గమనించావా, నువ్వు కష్టం వచ్చినా, నువ్వు నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఆర్థిక పరిస్థితి వచ్చినా నీతి మాత్రం ఇడిచిపెట్టుకు, సత్యాన్ని మాత్రం ఇడిచిపెట్టుకు, అబద్ధాలు ఆడుకు, మోసాలు చేయకు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చక్కగా దేవుని మాట ప్రకారం నడిస్తే ఒకవేళ నీకు శ్రమ వచ్చినా, ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చినా, ఒకవేళ నీకు బాధ వచ్చినా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. పిల్లలు గమనించండి, ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు గలవారిని దరిద్రుడిగా మాత్రం ఉంచడు. ఆయన మంచి ధనికులుగా చేసేవాడు. అందుకని యేసోబును కూడా ఐగుప్తులో మంచి ఆధిక్యత ఇచ్చి పరో కాబట్టి నేను రాజుగా ఉన్నాను, అధికారం అంతా నీదేనయ్యా అని ప్రజలందరి చేత ఆ యేసోబును రథం మీద ఊరేగించి మెడలో ఆ బంగారు హారాన్ని వేయించి ఉంగరాన్ని ఏలుగు పెట్టించి ఊరేగించాడు. ఎంత ఘనత పొందాడో చూడండి. ఎందుకో తెలుసా? పాపమునకు దూరంగా పరిగెత్తుట వలన, దేవుని భయం వారిలో ఉండటం వలన, దేవుని భక్తి వారిలో ఉండటం వలన. ప్రియ సహోదరి సోదరుడా, అలాంటి భక్తి ఉందా? అలాంటి భయం ఉందా? ఏదో నేను వాక్యం చెప్పాలని అనుకుంటున్నావు, నేనేదో ఆరాధనకి వెళ్ళాలని అనుకుంటున్నావు, నేనేదో పాట పాడాలని అనుకుంటున్నావు, కానీ దేవుని భయము భక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా అంటాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు. ఆయన నీ కొరకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొని నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వస్తాడు. ఇలా నువ్వు బోనక్కర్లా ఆయన దగ్గరికి, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన మాటంటున్నావు కనుక, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావు కనుక, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కనుక, ఆయన చెప్పింది నువ్వు తూచా తప్పకుండా నడుస్తున్నావు కనుక, దేవుడు నిన్ను గొప్పవానిగా చేయటానికి దేవుడు నిన్ను పూనుకున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, నా ఆజ్ఞలు నా కట్టడలు కనుక నువ్వు కనుక వినగలిగితే. మీరు చదవద్దు, చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి, అక్కడ ఉంది, నా ఆజ్ఞలు నా కట్టడలు కనుక మీరు వినగలిగితే మిమ్మల్ని తలగా ఉంచను, త్వాగ్గా ఉస్తాను, మిమ్మల్ని ఇంటిలో, పొలంలో, బయట, లోపల కూడా మిమ్మల్ని దీవెన కలిగి ఉంటారని చెప్పిన దేవుడు ఆశీర్వదించాడు. సహోదరి సహోదరుడు ఆలోచించు, గమనించు, ఏదో ప్రార్థనకి వెళ్ళటం కాదు, ఏదో ఆదివారం ఖాళీగా ఉండాము, ఏదో దేవుని కానుకేద్దాము అని పోవటం కాదు. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వు. నువ్వు కానుకేసినా కూడా నీ హృదయం ప్రభుకి ఇవ్వకుండా నువ్వు కానుకేసినా అది అర్థమైంది. మీరు ఆలోచించండి, నువ్వేం చేసినా అర్థమైంది. నువ్వు దేవుని మాట కనుక విని ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు చేయగలిగితే గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిన్ను దీవించేవాడు, నిన్ను అభివృద్ధి పరిచేవాడు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడు ఆలోచిస్తున్నావా, గమనిస్తున్నావా? చూడండి, అబ్రాహామును దీవించాడు. అలాగే ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు దీవించి రాజుగా చేశాడు. నువ్వు ప్రార్థనకి అందాల నుంచో వెళుతున్నావు, నేను రాజుగా చేశాడా? నీకేమన్నా దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడా? ఎందుకని ఇవ్వలేదు? నువ్వు ఆయన మాట ఎంట్లా పోతున్నావు ప్రార్థనకి. ఆనాడు ఇస్రాయేళ్ళు కూడా దేవుని మాట వెనకనే 40 దినాల్లో కానాను వాళ్ళు చేరాల్సినటువంటి వాళ్ళు 40 సంవత్సరాల వరకు కూడా అరణ్యంలోనే తిరుగుతూ వచ్చారు. వాళ్ళు దేవుని మాట ఇంటే బాధ ఉండదు. వాళ్ళు తిరుగుతూ వచ్చారు, పైన అక్కడ బయలుదేరినప్పుడు ఆ యవనస్తులైనటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ చేరాల. ఒక కాలేబు యెహోషువ చేరాడు, వాళ్ళని దీవించాడు అబ్రాహాము. ఎందుకో తెలుసా? వారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, వీరు లేని మాటలు చెప్పారు. పిల్లలు గమనించండి. అంతేకాదు, వీళ్ళు వ్యభిచారులయ్యారు.
అంతేగా వీళ్ళు ఆ విగ్రహారాధికులు అయ్యారు మధ్యపానానికి అలవాటు పడ్డారు అందుకనే మధ్యలోని వాళ్ళు మరణించారు ఆ కరాను చేరకుండా మరణించాడు ఆలోచించు వాళ్ళిద్దరి చేరారు కాబట్టి నువ్వు దేవుని ఆశీర్వాదం దీవెన పొందాలంటే ఈ లోకమొన కోరికలు ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు కార్యాలను వదిలిపెట్టు ఇంకా నువ్వు వాటిని వదలక ఏదోనే ప్రార్థనకి వెళ్తున్నాను ఇది మార్చుకోవడానికి అనేటువంటి ప్రయత్నం చేయబాకు నువ్వు దేవుని మాట కనుకంటే ఎల్లప్పుడూ నువ్వు దీవెన కలిగి ఉంటావు ప్రతి ప్రజల కంటే ఎత్తుగా నిన్ను దేవుడు చేస్తాడు దిగమరగా చేయడు దరిద్రుడిగా చేయడు వ్యాధిగ్రస్తుడిగా చేయడు మంచాన పడేవానిగా చేయడు నీకు దేవుని మీద ప్రేమ కలిగి దేవుని వాక్య ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి అందుకనే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడల ప్రకారం నడుస్తూ లోకంలో ఉన్న అబద్ధం మోసం అన్యాయం అక్రమం వ్యభిచారం త్రాగుడు వాటన్నిటికీ దూరం అవ్వు ఏదో ఇది చేస్తూ ఇది కూడా చేస్తూ ఉంటే దేవుడు నన్ను ఆశ్రయిస్తాడు అని నువ్వు అనుకోవద్దు దానివల్ల దేవుడు ఒప్పుకోడు ఆయనకు అసహ్యమైన కార్యాలు చేస్తే చూడండి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకొచ్చి రాజుగా చేశాడు వాళ్ళ అన్నల తమ్ములు దాదాపు 7-8 మంది ఉన్నారు వాళ్ళని దీవించరా వాళ్ళని అభివృద్ధి పరచరా అలాగే అబ్రాహాము యొక్క అన్నదమ్ములు కూడా ఇద్దరు ఉన్నారు హారాను ఉన్నాడు పోతేనేమను కానీ ఆయన సహోదరుడు ఉన్నారు జాగ్రత్తగా వినాలి ఆయనకి ఇద్దరు ఉన్నారు వాళ్ళని దీవించరా వాళ్ళని అభివృద్ధి పరచరా వాళ్ళని దేవుడు వాళ్ళతో మాట్లాడడా చూడండి అబ్రాహాముకి ఇచ్చినటువంటి యొక్క ఘనత అబ్రాహాముకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఔశ్వర్యం ఔశ్వర్యము ఘనత మళ్ళీ సంతానం లేకపోయినా 90వ సంవత్సరం నాటికి వారికి కావాల్సిన మగబిడ్డను కూడా అనుగ్రహించాడు ఇంత ఆశీర్వాదం అబ్రాహాముకి ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు నువ్వు ఆశీర్వాదంగా ఉన్నావా శాపగ్రస్తంగా ఉన్నావు ఒకసారి ఆలోచించు నీ ఇంటిలో నీ పిల్లలు కానీ నువ్వు కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ నువ్వు కానీ దేవుని ఆశీర్వాదంతో ఉన్నావా ఆశీర్వాదం లేకుండా ఉండవు ఒకసారి ఆలోచించు నీకెందుకు దేవుని ఆశీర్వాదం లేకపోతుందో తెలుసా నువ్వు దేవుని మాట ఎంటలా ప్రార్థనకి వెళ్తావు బోధ కూడా చేస్తావు కానీ ఆయన మాట వినవు నీ ఇష్ట ప్రకారంగా బోధ చేస్తూ ఉంటావు అందుకనే షుగర్ వదిలిపెట్టదు వదిలిపెట్టిదా గ్యాస్ టేబుల్ వదిలిద్దా నిన్ను లేకపోతే బీపీ వదిలిద్దా ఏ రోగం నిన్ను వదిలిద్ది మీరు ఆలోచించండి గమనించండి ఆయన శ్రేష్టమైన పదార్థాలు తినడానికి ఇచ్చాడు ఆయన నువ్వు తిరగలుగుతున్నావా తెల్లకపోవడం గల కారణం ఏంటి తెలుసా దేవుని మాట వినకపోవటం వలన ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను దీవించడానికి దేవుడు చూస్తున్నాడు ఆయన పరలోకం నుంచి వచ్చింది నీ కోసమే నువ్వు పాపంతో మునిగిపోతావు పాపములో జీవిస్తావు పాపం నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన రక్షకుడిగా భూలోకానికి వచ్చాడు గమనించాడు ఆయన మరణించినా కూడా తిరిగి లేపుతానని వాగ్దానం చేశాడు పైన మంచి పట్టణాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు అది పోగొట్టుకోబాకు నువ్వు భూలోకంలో ఉన్న కార్యాలను చూసి ఈ ఆకర్షింపబడుచున్న ఆ కార్యాలు ఆ పనులను చూసి నువ్వు మోసపోవద్దు నువ్వు వాటికి దూరం అవ్వు అప్పుడు దేవునికి దగ్గర అవుతావు దేవుడు మంచి కృపిస్తాడు ఆదరిస్తాడు దేవుని ఆశీర్వాదం కలిగి ఉంటావు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వీరి వాక్యాన్ని అందుకని అబ్రహామును దావీదును యేసోబును ఎలా దీవించాడో మీరు కొంచెం ఆలోచించండి ఇంకా అనేక మంది రాజులను కూడా ఎలాగో దీవించాడో ఒకసారి గమనించండి అందుకనే దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన కలిగిన వాళ్ళు మంచి ఆధిక్యత కలిగి ఉంటారు బలం కలిగి ఉంటారు సమాధానం కలిగి ఉంటారు వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు అట్టి ఆశీర్వాదం కలిగి మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోదాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా గమనించాల్సిన విషయం మనం ముందుకు వెళ్ళిపోదాం అట్టి ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళు పొందుదాం నువ్వు ప్రార్థనకి వెళ్ళటం కాదు లేక నువ్వు ప్రసంగం చేయటం కాదు నేను దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతోనే ఉంటాడు నీకే రోగం ఉండనీయడు ఉండనీయడు ఆయనే చెప్పాడు ఒకసారి ద్వితీయ ఉపదేశ కాండం చూడండి 7వ అధ్యాయంలో చూడండి 15వ వచనం యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగిన ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదకి పంపించను చూసారా సర్వ రోగాలను కూడా తొలగిస్తారన్నాడు దేవుడు ఆలోచించు ప్రభునందు ప్రియమైనటువంటి కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన చెప్పిన విధి ఆయన చెప్పినటువంటిది అంతా కూడా నువ్వు నెరవేర్చగలిగితే దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు నువ్వు అడుక్కునే పని లేదు నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు నువ్వు అప్పు చేసేవాడుగా ఉండవు అప్పిచ్చేవాడుగా ఉంటావు నువ్వు తలగా ఉంటావు త్వాగా ఉండవు
కాబట్టి అలా దేవుని ఆశీర్వాదాలు దీవెనలు కలిగి మనం ముందుకు సాగిపోదాం దేవుడు తన మాటలు దీవించును గాక ప్రార్థన చేద్దాం తలలు వంచండి కొంచెం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రేమగల తండ్రి కృప కలిగిన మా ప్రభువా నీకు వందనాలు అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీ ప్రజలను ఆశీర్వదించేవాడు దీవించేవాడు వారికి బలమిస్తావు వారికి నాయన సమాధానం ఇస్తావు వారికి ఔశ్వర్యం ఇస్తావు వారికి నాయన ఆశీర్వదిస్తూ ఉంటావు ప్రభువా నీ కృపలు ఆదరించి నీ మాట వినువారు నీ మాట ప్రకారంగా నడిచేవారు చాలా ధన్యులు నాయన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ మాట విని తన పట్టణాన్ని తన దేశాన్ని వదిలిపెట్టి నువ్వు చెప్పిన స్థలానికి వచ్చినటువంటి అబ్రాహాముని గొప్పవానిగా దీవించావు నాయన తండ్రి సహోదరులందరూ తన యొక్క సహోదరుడైన యేసునందు వాళ్ళు కక్షమని వారు అమ్మేసినట పాపమునకు దూరంగా పరిగెత్తినటువంటి యేసును ఐగుప్తులను గొప్పవానిగా చేసావు నాయన దేవానికి వందనాలు ఎంత గొప్ప దేవుడు ఓ ప్రభువా నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొని ఎదురొస్తావు నాయన నీ బిడ్డలైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో నీ కనులతో చూసి నీ కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది నాయన యథార్థవంతులను నాయన నీతిమంతులను బలపరచడానికి వారిని ఆశీర్వదించడానికి వారికి కావాల్సిన ఉసిరివేయడానికి వారి కుటుంబాలను దీవించడానికి వారిని అభివృద్ధి చేయడానికి తిరిగి పరలోక రాజ్యములో వారిని ప్రవేశపెట్టడానికి ప్రభువాని కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అలాగే నాయన కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా ఆఖరికి కుటుంబంలో తన పిల్లలు చనిపోయినా తన ఆస్తి అంతా పోయినా యోబు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు నాయన యోబు నిన్ను స్తుతిస్తున్నాడు నాయన సమస్తం పోయినా కూడా నా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట కూడా వాడకుండా ఉండటం వలన మొదట దీవించిన అంటే ఎక్కువగా ఇంకా దీవించావు నాయన తండ్రి నీకు వందన నువ్వేమైనా చేయగలవు పరిశోధించేవాడో నీవే పరిశోధించినాక పరిశోధనలో నిలిచినటువంటి వారిని మొదట ఉన్నటువంటి యొక్క దీవెన కంటే ఎక్కువైన దీవెనిచ్చే దేవుడు నువ్వు నాయన హృదయ జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం వినుచున్నా నీ బిడ్డలందరితో మాట్లాడండి ప్రార్థనకి వెళ్ళిన పాపం పోగొట్టుకోలేరు పిల్లలు దేవానికి స్తోత్రాలు కాబట్టి నాయన పాపమునకు దూరంగా ఉండి నీ ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరించి నీ శాస్త్రాల ప్రకారం నడిస్తే ఇంత దీవెనమా నీ బిడ్డలందరికైనా మాకు ఇవ్వగలవు నాయన అట్టి కృప దయచేయమని కూడిన నీ బిడ్డలందరినీ ఈ టీవీ కార్యక్రమం వింటున్న వారందరూ కూడా నాయన నీ వాక్యానుసారంగా నడిచేటువంటి బాధ్యత అందరూ దయచేయమని సమస్త మీ దీవెనలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఆయన కృప నిరంతరము సకల పరిశుద్ధులకును తోడయుడనుగాక ఆమెన్ దేవుని స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు